హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ జూన్ 23న మా ఆవారా జిందగీ అంటూ మన ఇంటి కుర్రాలే, మన ఇంటి పక్కన కుర్రాలు, మన ఎదురింటి కుర్రాలు చూసిన వాళ్ళు ఉంటాం కదా, ఏంద్రా ఇట్లున్నారు అని చెప్పేసి అలాంటి బ్యాచ్. యాక్చువల్లీ బేసిక్గా పాపం వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, కానీ సినిమాలో మాత్రం మొత్తం ట్రైలర్ చూస్తే అడల్ట్ కంటెంట్ లాగా కూడా ఉంది. ఈ అబ్బాయిలు 23న రాబోతున్నారు. అసలు ఈ సినిమా ఏంటి, హీరోయిన్ ఎక్కడుంది, ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఈరోజు నాతో పాటు టీం ఉన్నారు, అందరికీ హాయ్. అదేంటో ఇక్కడికి వచ్చి కూర్చుంటే మా ఇంటి పక్కలలో కూర్చున్నట్టే ఉంది. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ సార్, మొత్తం కమ్యూనిటీని ఎలా సార్ ఇలా కలిపారు మీరు సినిమాకి, ఇంటర్వ్యూకి ప్లాన్ చేశారా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు? తప్పులేదు సార్ మీరు, అంటే మీరు సినిమాలో హీరోయిన్ పెట్టలేదు కాబట్టి పాపం పిల్లలు కనెక్ట్ అయినట్టున్నారు. అండ్ శ్రీహాన్, హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీహాన్, ఎందుకంటే యు నో హ్యూజ్ ఫ్యాన్ బేస్, హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరు ఇప్పుడు మళ్ళీ సినిమాతో రావడం అండ్ తొందరగా రావడం అనేది హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. మీరు అంత బ్లాంక్ గా చూడద్దు అనమాట, మనం ఆల్రెడీ ఫ్రెండ్స్, మీరు ఒక సీజన్, నేను ఒక సీజన్, యా. సో మీరు అలా బ్లాంక్ గా ఇలా చూసారనుకోండి నిజంగా చాలా బాగోదు. నాకు కూడా అడగాలంటే భయం వేస్తుంటుంది, ఏంటి శ్రీహాన్ ఇలా చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు. అంటే ఇందాక నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అన్నావు కదా, ఇందులో చిల్లర ఆవారా గళ్ళు పాపం నిజానికి వాళ్ళది కాదు అని, అందరూ అందరూ అంతే అంటావా నిజానికి? అలా అవును, ఆబ్వియస్లీ. ఇగో ఇదిగో నువ్వే ఈడే రియాక్ట్ అవుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఒక్క మీ ముగ్గురు తప్ప పక్క ఆవార ఎవరంటే, హలో, మీరు కెమెరా ఉంది, నేను హ్యాపీ, ఐ యామ్ సాటిస్ఫైడ్. మీరు కెమెరా ఉందని చెప్పి యాక్టింగ్ చేయకండి, అర్థమవుతుందా? నేను చాలా అంటే చాలా ఇన్నోసెంట్. ఫర్ గాడ్ సేక్ ఫస్ట్ మాట్లాడండి. ఫర్ దేవుడ్ సేక్ నేను చాలా ఇన్నోసెంట్. వస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆగు. సో ఎలా అనిపిస్తుంది శ్రీహాన్, తొందరగా రిలీజ్ అయిపోతుంది మూవీ అండ్ యూనో ఇట్స్ రియల్లీ గుడ్ యా. బిగ్ బాస్ అయిపోయినాక చాలా టైం పడుతుంది సినిమాలు రిలీజ్ కావడానికి. సో మీకు వచ్చిన క్రేజ్ ని ఈ సినిమా ద్వారా ప్రాపర్ గా యూజ్ చేసుకోబోతున్నారా, అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్? సో ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్వరగా రిలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇది బిగ్ బాస్కి వెళ్ళే ముందు షూట్ అయిపోయిన సినిమా ఇది. బిగ్ బాస్కి ముందు షూట్ అయిపోయింది, ఓన్లీ ప్యాచ్ వర్క్స్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి బిగ్ బాస్ తర్వాత చేసాం. సో అందుకే ఇంత త్వరగా బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను అదే వెయిట్ చేస్తున్నా. అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ ఏదో ప్రోడక్ట్ మన దగ్గర నుంచి బయటకు రావాలి, ఎందుకంటే జనాలు మర్చిపోతారు మధ్యలో ఏవి కనబడకపోతే. సో అందుకని లక్కీగా ఈ ప్రాజెక్ట్ బయటకు వస్తుంది. కానీ దీన్ని ఎంతవరకు ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది క్వశ్చన్, బట్ నన్ను ఇష్టపడే వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారని. మరి మాట్లాడద్దు, మిమ్మల్ని ఎవరైనా మర్చిపోతారా ఏంటి? మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ సిరియన్ శ్రీహాన్, అబ్బా మరి చెప్తాడు అబ్బాయి. అదే ఇక్కడికి వచ్చిన చిక్కు, అలా ఎస్టాబ్లిష్ అయ్యాం కానీ దీంట్లో ఏంటంటే కంప్లీట్ కాంట్రాస్ట్. నో ఇట్స్ ఓకే, అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అండ్ సినిమాకి తగ్గ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, సినిమా అంటేనే అదే కదా, డిఫరెంట్ డిఫరెంట్ గా యాక్సెప్ట్ చేస్తే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. దాదాస్తు. అండ్ అజయ్, ఏంది సినిమాలో రియల్ క్యారెక్టరా, సామాన్లు ఉన్నాయా లేవా? అంటే అడిగేది ఇంట్లో సామాన్ కదా, ఇంట్లో సామాన్ ఎక్కడ? ట్రైలర్ చూసినా అతి చూసారా నువ్వు పదే పదే సామాన్ అనుకో, అక్కడ అది ఉండిపోతుంది ఇంకా అట్లనే. మరి ఏంది సామాన్ల కథ, పెళ్ళి అందుకే అయితే కొంపదీషి అంటే అందరూ అర్థమవుతుందా? కొంచెం క్లారిటీ అంటే నీకు వేరే ఎవరు నీకు ఫోన్ చేస్తున్నారా అజయ్కి ప్రపోజ్ చేయడానికి? అది ఆ సామాన్ ఉండిపోయినా ఆ క్యారెక్టర్ ఎలా తీసుకున్నావు అంటే, ఒక పెళ్లి గాని పురుషుడు నువ్వు, డైరెక్టర్ అయితే చెప్పిండు ఓకే, సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నావు రేపు నాటికి? నువ్వు సంబంధాలకి ఏమైనా వెళ్తే సామాన్ ఉందా లేదా అని ఎలా చూస్తారు? నేను అంటే సామాన్ గురించి పక్కన పెడితే గిట్ట జనాల ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. సో నాకు ఈ లైన్ చెప్పిన తర్వాత సరే, యాజ్ ఏ ఆర్టిస్ట్ గా అన్ని క్యారెక్టర్లు చేయాలి. సో నేను ఎందుకో ఈ క్యారెక్టర్ నేను చేస్తా, నేను దీని పక్క న్యాయం చేస్తాను చెప్పి నమ్మకం ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. సో కొంచెం నాది కొంచెం వైల్డ్ గా బోల్డ్ గా ఉంటుంది, బట్ క్యారెక్టర్ వాళ్ళు నవ్వుకోవడానికి నేను దేనికంటే దానికి తెగిస్తాను, సిగ్గు శరం అన్ను వదులుకుంటాను. నీకు లేనివే అవి, మళ్ళీ నువ్వు వాటి గురించి మాట్లాడితే చాలా బాగోదు. అవునా? అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అజయ్. ద థింగ్ ఇస్ దట్ నాకు అజయ్ ఇస్ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బట్ నిజంగానే ఈ క్యారెక్టర్ తీసుకోవాలంటే ఎంతో కొంత అయితే ఆలోచిస్తారండి, ఎంతో అలా ఆలోచించకుండా చేసినందుకే నాకు ఇలాంటివన్నీ కాదు. కానీ నాకెందుకో నాకు నచ్చింది, అంటే చాలా మంది ఇలాంటి క్యారెక్టర్లు చేయరు కదా, అమ్మో నాకు ఫ్యూచర్లో నాకు ఇదే పేరు ఉండిపోతుంది, నన్ను ఇలాగే పిలుస్తారని చెప్పి
అమాయకంలో ఉండిపోతారు. బట్ నేను ద ఎండ్ ఆఫ్ ది ఏంటంటే మా ప్రొడ్యూసర్ మమ్మల్ని నమ్ముకొని డబ్బులు పెడుతున్నారు. అదే సార్ మీరు అప్పుడు అంత బాగా చెప్పారు, ఇప్పుడు మీరు నా మీద కౌంటర్లు గట్టి చేస్తున్నారు అట్లానే. సో దూరం ఉండే కాబట్టి జోక్ లేదు. అవునా, ఇప్పుడు కూడా దూరమే ఉన్నారు సార్ మీరు. సో ద ఎండ్ ఆఫ్ ది డే మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలని చెప్పి, సో ఈ క్యారెక్టర్ నేను 100% ఒప్పుకొని చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను.